हेलो व्यूअर्स, दिव्य रुचुलु चैनल की स्वागतमंडी। फर्स्ट टाइम गनक मीरु ई चैनल ने विजिट चेस्ते तप्पकुंडा सब्सक्राइब बटन क्लिक चेंडी, अलागे पक्कना बेल सिंबल वस्तुंदी, ऑल नोटिफिकेशंस क्लिक चेंडी। नेनु अपलोड चेसे प्रती कोत्त वीडियो नोटिफिकेशन मीकु अंदरिकंटे मुंदु तेलुस्तुंदन्नमाट। ओके व्यूअर्स, ई रोजु नेनु चूपबोये पद्धति मोक्कलकि चाला चाला ओक ब्रह्मास्त्रंला पुरुगुलकि पनि चेसे दशपर्णि कषायमंडि। ఈ మొక్కల శాస్త్రంలో బాగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త పాలేకర్ గారు సూచించిన ప్రకారం దశపర్ణి కషాయం ఎలా తయారు చేయాలో మీకు క్లియర్గా చూపిస్తానండి ప్రొసీజర్తో పాటు। చూస్తున్నారు కదా, మీరు చూస్తుంది ఇదంతా ప్రొసీజర్, దానికి కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట। మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది నీరు, అందరికీ అందుబాటులోనే ఉంటుంది కదా, అలాగే ఆవు, దేశీయ ఆవు మూత్రము, దేశీయ ఆవు పేడ డ్రైడ్ అన్నమాట, పసుపు, అల్లం ముద్ద, ఇంగువ, పొగాకు పొడి, కారంగా ఉన్న పచ్చిమిర్చి, నాటు వెల్లుల్లి, అలాగే ఒక 23 రకాల ఆకులను ఆయన సూచించారండి। నాకు ఎవరికి వీలైనా 10 రకాలు మినిమము తీసుకొని ఇది తయారు చేసుకోవచ్చు హ్యాపీగా। 10 కంటే ఎక్కువ దొరికినా పర్వాలేదు, కానీ తక్కువ దొరికితే అంత ఎఫెక్టివ్గా ఉండదన్నమాట। చూసారా ఇదంతా ప్రొసీజర్ అండి, నేను ఇక్కడ 10 లీటర్లకి చెప్తున్నాను, ఆయన 200 లీటర్లు అంటే రైతులకు పెద్ద పెద్ద ఎకరాస్కి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు। నేను దాని ప్రకారంగా 10 లీటర్లకు అయితే ఎలా ఉంటుంది అనేది నేను సార్ట్ అవుట్ చేసి పెట్టానండి। నేను ఇక్కడ 10 లీటర్ల కోసం తయారు చేస్తున్నాను, అలాగే ఏ ఆకులు ఉత్తమమైనవి, ఏ ఆకులు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు పాలేకర్ గారు। మిగతా వాళ్ళు చాలా వేరే వేరే ఆకులు కూడా సూచించారు, అంటే ఎనీ ఘాటుగా ఉన్నవి, చేదుగా ఘాటుగా విషపూరితమైనవి ఏవైనా తీసుకోవచ్చు, అంటే మనం నోటికి తీసుకోవట్లేదు, మొక్కలపై స్ప్రే చేయడానికి కాబట్టి పురుగులకు అవి బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి అన్నమాట। ఇక ఏ పురుగులు మన మొక్కలను పాడు చేయడానికి వాటి దారి చేరవన్నమాట। ఇవి ఆ 23 రకాల ఆకులు ఆయన సూచించారండి, నేను ఇక్కడ 17 రకాల ఆకులు ప్లస్ నాకు అందుబాటులో ఉన్న 2-3 వేరే ఆకులు కూడా, అంటే మంచి ఔషధ గుణాలు కలిగిన వేరే ఆకులు కూడా తీసుకున్నాను। చూడండి ఇవన్నీ నేను సేకరించిన ఆకులు అన్నమాట, ఇది మొత్తము 3 డేస్ ప్రొసీజర్ అండి, 2.5 డే ప్రొసీజర్, 2.5 డే, అలాగే మనం ఇట్లా ఫర్మెంట్ చేసేది 30-40 డేస్ అన్నమాట, మొత్తం 45 డేస్ అనుకోండి, స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు 45 డేస్, అప్పుడు మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। నేను ఇక్కడ దేశీయ ఆవు మూత్రము కలెక్ట్ చేసుకున్నాను, అలాగే దేశీయ ఆవు పేడ కొంచెం ఎండింది, 2-3 రోజులు ఎండలో పెడితే ఎండిపోతుంది కదా అదనమాట। నేను ఇక్కడ ఫస్ట్ 5 లీటర్లు తీసుకున్నాను, దానికి 10 లీటర్లకు కాబట్టి 1 లీటర్ తీసుకోవాలి, ఇక్కడ నేను 5 లీటర్లకి కొంచెం సరిపడా తీసుకున్నాను, తర్వాత నీళ్లు కలుపుకుంటాను। చూసారు కదా ఇక్కడ కొంచెం 1/2 లీటర్ 600 ml దాకా నేను కలుపుకున్నాను। ఇప్పుడు దీన్ని క్లాక్ వైజ్లో బాగా కలపాలండి, ఇలా పెద్ద కట్టె కానీ ఇలా చెక్క కానీ ఏదైనా తీసుకోవచ్చు, పొడుగ్గా ఉండేది తీసుకోండి ఎంతకైనా మంచిది। ఇలా క్లాక్ వైజ్లో 1 నిమిషం పాటు తిప్పాలన్నమాట, ఇది మొత్తం రెడీ చేసుకుంటాం కదా 2.5 డేస్లో, ఆ తర్వాత కూడా రోజు పొద్దున సాయంత్రం 1 నిమిషం అన్నమాట। దీనికి డైరెక్ట్ ఎండ కానీ డైరెక్ట్ వర్షం కానీ ఏవి అలా తగలకుండా ఒక నీడ ప్లేస్లో చూసి పెట్టుకోవాలటండి, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, అందుకే మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని చేస్తున్నాను। దశపర్ణి కషాయం చాలా బ్రహ్మాస్త్రం లాంటిదండి, ఇది ఆవు పేడ అండి, ఎండింది ఆవు పేడ, నేను ఇక్కడ 5 లీటర్లు ప్లస్ తర్వాత 5 లీటర్లు కలుపుకుంటాను కాబట్టి దానికి తగినంత నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఆవు పేడ। అంటే 50-100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి, అంటే నేను చెప్తున్న కొలతల ప్రకారం తీసుకుంటే
మామూలుగా అంటే కరెక్ట్గా అవుతుంది. అవి ఎక్కువ తక్కువ తీసుకుంటే కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఎక్కువ కావచ్చు. ఇలా గోనె తట్టు కానీ ఏదైనా చెక్క కానీ దాని మీద పెట్టేసేయాలి. డైరెక్ట్ మూత మూత పెట్టినా కూడా మూత అలా బిగించకూడదని ఇలా పైన ఆనించాలంతే. ఇక్కడ నేను ఇక్కడ గోనె తట్టు వేస్తున్నాను. ఇలా మొత్తం కలుపుకొని 2 గంటలు అలాగే ఉంచేసేయాలండి. చూసారా, 2 గంటల తర్వాత తీసి నేను మళ్ళీ కలుపుతున్నాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అంటే 12 నుంచి 20 గ్రాముల అల్లం పేస్ట్, అల్లం ముద్ద కచ్చపచ్చాగా చేసుకున్నా పర్వాలేదండి, 12 నుంచి అంటే 15 నుంచి 20 గ్రాములు తీసుకోవచ్చు. ఇది పసుపు, పసుపు కూడా సేమ్ క్వాంటిటీ అండి, 20 గ్రాముల వరకు పసుపు, 10 నుంచి 20 గ్రాముల వరకు పసుపు. అలాగే చిటికెడే ఇంగువ అండి, మనకు వాళ్ళు తీసుకున్న 200 లీటర్స్కి 10 గ్రాముల ఇంగువ తీసుకున్నారు. ఇక్కడ మనం 10 లీటర్ల నీళ్ళే తీసుకుంటున్నాం కాబట్టి చిటికెడే ఇంగువ వేస్తున్నాను. మీరు పరిశీలనగా చూడండి, అన్నీ ఘాటువి, యాంటీసెప్టిక్వి, అలాంటివే మనం వాడతాము. ఎందుకంటే పురుగుల మీద బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది కాబట్టి. ఇప్పుడు కూడా క్లాక్ వైజ్లో మనము బాగా కలియ తిప్పుకొని, యాక్చువల్గా అయితే 10 నుంచి 12 గంటలు ఇలాగే వదిలేసేయాలండి, 10 నుంచి 12 గంటలు. కానీ నేను తెచ్చిన ఆకులు ఎండిపోతాయి అన్న ఉద్దేశంతో నేను ఓన్లీ 2 to 3 అవర్స్ మధ్యలోనే మళ్ళీ ప్రొసీజర్ ప్రారంభించానండి. ఇది ఇలాగే 10 to 12 అవర్స్ ముట్టుకోకుండా అలా పెట్టేసేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత అల్లం పేస్ట్, పసుపు, అలాగే ఇంగువ, చిటికెడు ఇంగువ వేసాము. దాన్ని బాగా కలుపుకొని 10 నుంచి 12 గంటలు, సాయంత్రం స్టార్ట్ చేస్తే బెటర్ అండి, ఓవర్ నైట్ అలా ఉంచేయచ్చు. ఇప్పుడు నేను సేకరించిన ఆకులు చూపిస్తానండి. ఇది వావిలి ఆకు, వావిలి ఆకు అన్నీ 50 to 100 గ్రామ్స్ తీసుకోవచ్చు. ఇదేమో మగబీరా అని ఏదో చెట్టు అండి, దానికి రకరకాల రంగుల రంగుల పూలు, నల్ల నల్ల కాయలు చేస్తాయి కదా, అదండి మగబీర. ఇదేమో అల్లనేరేడు, మందార, కానుగ, పొప్పడి, సీతాఫలం, మామిడి, వేప, ఇది మెయిన్ అండి. వేప, సీతాఫలము, నేరేడు, ఇదేమో తెలుసు కదండి కాగితం పూలు, బోగెన్విల్లా అంటారు కదా, అది కాగితం పూలు. ఇది లాస్ట్ చాయిస్, 23rd చాయిస్ అన్నమాట. ఇది ఆముదం, ఇవి మెయిన్ అండి. చెప్తాను మీకు ఏమేమి మెయినో. ఇది దానిమ్మ, ఇదేమో అదండి అడవి చెన్నంగి, ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది కదా అడవి చెన్నంగి పెద్ద పెద్ద ఆకులతో, ఇది తెలిసిందే గన్నేరు. ఇది ఉమ్మెత్త, ఉమ్మెత్త కూడా. ఇది జామ, ఇది జిల్లేడు. ఇవండి 17 రకాలు ఆయన సూచించినవి. ఇవి నేను దొరికినాయి కాబట్టి తీసుకొచ్చినవి. ఇది తంగేడు, తంగేడాకు దొరికింది. అలాగే ఇది గణపతి పూజకు యూజ్ చేస్తారంట, అది దొరికింది. అలాగే మునగలకు చాలా ఔషధాలు ఉంటాయి కదా, అది తీసుకున్నా. రావి, ఇవి కూడా మంచి ఔషధ గుణాలు కలిగినవని సేకరించానండి. ఇవి కూడా కలిపాను, మొత్తము 21 అనుకుంటా. ఈ మధ్యలో ప్రొసీజర్ నేను మిస్ అయ్యాను, ఆ తర్వాత కలుపుతున్నానండి. చూసారా, 1-4 గంటల తర్వాత మళ్ళీ తీసి మొత్తం కలుపుతున్నాను. ఇక్కడ యాక్చువల్గా ఈ స్టేజ్లో మనము వెల్లుల్లి పేస్ట్, అలాగే
బీడి టొబాకో పౌడరు పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. కానీ నేను కాస్త మర్చిపోయి ఆకులు వేసాను. తర్వాత ఒక 24 అవర్స్ తర్వాత ఆకులు కలపాలన్నమాట. కానీ మనకు అంత టైం లేదు, ఆకులన్నీ ఎండిపోతాయి కాబట్టి. ఒకటేసారి చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆకులు కలిపేశాను. యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం కలపాల్సింది వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, టొబాకో పౌడర్. నాకు టొబాకో పౌడర్ అంటే పొగాకు పౌడర్ నాకు దొరకలేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. ఎవరికి అందుబాటులో ఉన్నా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. పొగాకు పౌడర్ కూడా చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి అది యూజ్ చేశారు. కాబట్టి నేను ఇక్కడ ఎలా 5 లీటర్లు యూజ్ చేశాను, తర్వాత 5 లీటర్లు కలుపుకుంటానని చెప్పాను కదా వాటర్. ఆ మిగతా కొన్ని లీటర్లు తీసుకొని దాంట్లో కొంచెం గోమూత్రం కలిపి మళ్ళీ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కలిపి దీంట్లో కలిపేశాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆకులు వేసిన తర్వాత అవి కలిపితే కలవు కదా సరిగ్గా, అందుకు వేరేగా కొన్ని నీళ్ళు తీసుకొని మళ్ళీ దాన్ని బేస్లా చేసుకొని అంటే ఆవు మూత్రం కలిపేసి దాంట్లో అది కలిపాను అన్నమాట. ఎలాగో వన్ డేలోనే చేసుకుందాం అనుకున్నాము. అంటే మళ్ళీ ఆ పేస్ట్లో కూడా వేసి ఇంకో 4 గంటల తర్వాత కలపాలి అనుకున్నాను నేను, కానీ మర్చిపోయి అన్ని ఒకటేసారి కలపవలసి వచ్చింది. పర్వాలేదు, ఇట్లా చేసుకున్నా 40 రోజులు ఫర్మెంట్ చేస్తారు కాబట్టి అన్నీ కలిసిపోతాయి. వీలున్న వాళ్ళు, టైం మాకుంది చాలా అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ చెయ్యండి. నేను అక్కడ ఫస్ట్ పేపర్లో చూపించాను కదా ప్రొసీజర్, ఆ ప్రకారం చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఈ విధంగా చేసినా ఉంటుంది, ఎందుకంటే 40 రోజులు మనం ఫర్మెంట్ చేస్తాం కాబట్టి అన్నీ అప్పుడే కలిసిపోతాయి. చూసారా, నేను వేరేగా కొన్ని నీళ్ళు తీసుకొని దాంట్లో కాస్త ఆవుమూత్రం తీసుకొని బాగా కలిపేసుకొని బాగా కలిపేసుకొని దీంట్లో వెల్లుల్లి పేస్ట్. పొగాకు పౌడర్ దొరికిన వాళ్ళు మాత్రం స్కిప్ చేయకండి, తప్పకుండా వేసుకోండి, ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే ఆయన చెప్పిన, పాలేకర్ గారు చెప్పిన ప్రకారం చూసారా, ఒక స్పూన్ అంటే దాదాపు 12 గ్రాములు, 10 నుంచి 15 గ్రాములు ఉంటుంది. అది తీసి బాగా కలపాలి. తర్వాత అలాగే పచ్చిమిర్చి మాత్రం 20 నుంచి 40 గ్రామ్స్ తీసుకోవాలండి. పచ్చిమిర్చి ఘాటైన పచ్చిమిర్చి తీసుకోవాలి, 20 to 40 గ్రామ్స్ తీసుకోవాలి. 50 గ్రామ్స్ కూడా పర్వాలేదు, 10 లీటర్లు కాబట్టి 50 గ్రామ్స్ తీసుకోవాలి. 10 లీటర్ల కంటే తక్కువ తీసుకుంటూ 20 నుంచి 40 గ్రాములు తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను కచ్చపిచ్చగా నలిచి వేస్తాను. చూసారా, ఇలా ఫైన్ పేస్ట్ అవసరం లేదు, ఇట్లా చేసినా కలుస్తుంది. 40 రోజులు ఫర్మెంట్ చేస్తాం కాబట్టి ఈ విధంగా కచ్చపిచ్చగా దంచేసుకొని మనము చేసుకోవచ్చు. చూసారా, నేను 40 గ్రాముల వరకు తీసుకున్నాను. ఈజీగా 40 గ్రాములు ఉంటుంది. ఆకులు కూడా నేను 50 నుంచి 100 గ్రాములు తీసుకున్నానండి. ఖచ్చితంగా తీసుకోవాల్సినవి ముందు ఫస్ట్ 5 రకాల ఆకులు కంపల్సరీ తీసుకోమన్నారు, నాకు అవన్నీ దొరికాయి కాబట్టి అవి బాగానే 50 to 100 గ్రామ్స్ మధ్యలో తీసుకున్నాను. మిగతా దొరికిన ఆకులన్నీ 50 to 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇక దొరకనివి రేరువి, నాకు దొరకనివి 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. చూసారా, ఇప్పుడు ఆ టోటల్ లిక్విడ్ని దీంట్లో పోసేసి బాగా కలిపేసి, అంటే ఇప్పుడు ఆకులన్నీ ఉన్నాయి కదా, మనకి క్లాక్ వైజ్ అంటే సవ్యదిశలో తిప్పడానికి రాదు. ఇక రోజు రోజు ఫర్మెంట్ అవుతున్న కొద్దీ బాగానే తిప్పొచ్చు అన్నమాట. మ్యాక్సిమం పెద్ద పెద్ద ఆకులు ఉన్నవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ఆకులు ఉన్నవి మాత్రము పర్వాలేదు, కొమ్మలతో సహా చిన్న చిన్నగా పీసెస్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు గన్నేరు కాదండి, జిల్లేడు ఆకులు పెద్దగా ఉంటాయి కదా, అవి కట్ చేసుకోండి. అలాగే పప్పాయ, ఆముదం, ఈ ఆకులన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి కదా, చిన్న చిన్న కట్ చేసుకోండి. మామిడి స్ట్రాంగ్గా ఉంటాయి కదా, అవి దళసరిగా ఉంటాయి కాబట్టి వాటిని కూడా చిన్న పీసెస్ చేసుకొని వేసుకోండి. అల్ల నేరేడు, అవి కూడా
ఇంతేనండి ప్రొసీజర్, చాలా ఈజీగా అయిపోయింది కదా. మళ్ళీ 40 డేస్ తర్వాత ఎలా ఉంది దశపర్ణి కషాయం, దాన్ని ఎలా స్ప్రే చేసుకోవాలో చూపిస్తానండి. చూసారా దీని ప్రకారం అండి, 10 లీటర్ల శుద్ధమైన నీరు, దేశీయ ఆవు మూత్రం 1 లీటర్, దేశీయ ఆవు పేడ 100 గ్రామ్స్, పసుపు, అల్లం ముద్ద, ఇంగువ, పొగాకు పొడి, కారంగా ఉన్న పచ్చిమిర్చి ముద్ద. అవి ఫస్ట్ శుద్ధమైన నీరు, ఆవు మూత్రం, దేశీయ ఆవు పేడ ఈ మూడు కలిపి ఫస్ట్ సవ్యదిశలో 1 నిమిషం పాటు తిప్పి 2 గంటల తర్వాత పసుపు, అల్లం ముద్ద, ఇంగువ వేసి మళ్ళీ అన్ని సవ్యదిశలో తిప్పి ఒక రాత్రంతా ఉంచాలంటే 10 to 12 hours ఉంచిన తర్వాత పొద్దున పొగాకు పొడి, పచ్చిమిర్చి పొడి, అలాగే నాటు వెల్లుల్లి ముద్ద అవి వేసుకొని అప్పుడు కూడా సవ్యదిశలో తిప్పేసి 24 గంటల తర్వాత ఈ ఆకులన్నీ వేసుకొని తిప్పి 40 డేస్ నీడలో పెట్టేసేయాలండి, షేడెడ్ ఏరియాలో పెట్టేసేయాలి. కావాలంటే ఈ ప్రొసీజర్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. వీలైతే పాలేకర్ గారు వివరించిన వీడియో కూడా నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అది కూడా చూడండి. అలాగే ఆకులది కూడా పెట్టాను కదండి, ఆ ఫస్ట్ 5 రకాల ఆకులు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారండి. అంటే వేపాకులు, కానుగాకులు, సీతాఫలం ఆకులు, ఆముదం ఆకులు, ఉమ్మెత్తాకులు. ఈ 5 మాత్రము చాలా ముఖ్యమైనవని చెప్పారండి. నాకు వేపాకులు, కానుగాకులు, సీతాఫలం, ఆముదం, ఉమ్మెత్త అన్నీ దొరికాయి.